అతను తెలుగు తెరకు కొత్త వెలుగు, ట్రెండ్ సెట్ చేసిన మహాధీరుడు, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకువచ్చిన దర్శక ధీరుడు. అతను ఒక బ్రాండ్ ఇమేజ్ గా నిలిచారు. ఆయన దర్శకత్వం వహిస్తే వెండి తెరపై సూపర్ హిట్టే. ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఆయన చిత్రం రిలీజ్ అవుతుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇక ఆయన ఎవరో కారు మన ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ చరిత్ర సృష్టించాయి. హీరోకి ఉన్న ఇమేజ్ కంటే అధికంగా ఆయన సినిమా ఉంటుంది. హీరో ఎంపిక నుంచి కథ, స్క్రీన్ ప్లే, చిత్రీకరణ, గ్రాఫిక్స్ ఇవన్నీ కలగలిపిన విందు భోజనం రాజమౌళి సినిమా. రాజమౌళి ప్రస్థానం గోదావరి తీరంతో ముడిపడి ఉంటుంది. వీరి స్వగ్రామం కొవ్వూరు. తండ్రి విజేంద్ర ప్రసాద్ సినీ రంగంలో పేరొందిన సినీ కథ రచయితగా సుపరిచితులే. వీరి కుటుంబం కర్ణాటకలోని రాయచూరులో స్థిరపడింది. అక్కడే రాజమౌళి 1973 అక్టోబర్ 10 జన్మించారు. మళ్ళీ చదువు కోసం ఈయన సొంత ప్రాంతానికి వచ్చారు. కొవ్వూరు ఏలూరులో ఆయన చదువు సాగింది. చదువుతున్నప్పుడే సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతారు. కళ్యాణి మాలిక్ శ్రీలేఖ బంధువులే. అందువల్ల సహజంగా కొంత సినిమా ప్రభావం వీరిపై పడింది. చిన్నతనం నుంచి సినిమాలు చూడడం హాబీ. ఈయన మొదట్లో ఎడిటింగ్లో అయితే టెక్నికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎప్పుడైనా తొందరగా పని దొరుకుతుందని ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఇక్కడే సినిమాకు కావలసిన మెలకువలని కొంతమేరకు నేర్చుకున్నారు రాజమౌళి. సినిమా విజయానికి ఎడిటింగ్ కూడా ఒక ముఖ్య కారణమని తెలుసుకున్నారు. అక్కడే రాజమౌళి సినిమాని ఏ విధంగా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో గ్రహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాక ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. చేరిన కొద్ది కాలానికే అతని హార్డ్వర్క్తో రాఘవేంద్రుడికి ప్రియ శిష్యుడిగా మారిపోయారు. తెలుగుదేశం ప్రకటనల బాధ్యతను చంద్రబాబు గారు రాఘవేంద్రరావు గారికి అప్పజెప్పారు. రాఘవేంద్రరావు గారే రాజమౌళికి అప్పజెప్పారు. రాజమౌళి ఎంతో కష్టపడి అహర్నిశలు ఆలోచించి డిజైన్ చేశారు. అవి రాఘవేంద్రరావు గారికి చంద్రబాబుకి బాగా నచ్చడంతో వీటి దర్శకత్వ బాధ్యతలను కూడా రాజమౌళికే అప్పజెప్పారు. వాటిని బాగా దర్శకత్వం చేయడంతో డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఈ ప్రకటనలు చేయడం వల్లే ఆర్థికంగా బాగుండేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉండగా రాఘవేంద్రరావు గారు రామోజీరావు గారు ఒకసారి కలిసినప్పుడు మీ ఆధ్వర్యంలో ఒక టీవీ సీరియల్ చేయమని రామోజీరావు గారు అడిగారట. అయితే అప్పటికే రాజమౌళి ప్రతిభను గుర్తించిన రాఘవేంద్రరావు ఆ సీరియల్ దర్శకత్వ బాధ్యత రాజమౌళికి అప్పగించారు. అదే ప్రముఖ సీరియల్ శాంతి నివాసం సీరియల్ కు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్గా మారి రాజమౌళికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అక్కటి లభించిన అనుభవంతోనే తొలిసారిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు రాజమౌళి. ఇదే సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రాజమౌళికి, నేను దర్శకత్వ పర్యవేక్షుడిగా ఉంటాను, నువ్వు ఆ అబ్బాయితో సినిమా చెయ్యు అని అన్నారట. ఇందుకే ఆ అబ్బాయి ఎవరో కారు మన తారక్. అశ్విని దత్ నిర్మాతగా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో షూటింగ్ మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు షూటింగ్ చేశాక జూనియర్ ఎన్టీఆర్ ఏకాగ్రతకి, అతని హార్డ్వర్క్కి, అతనిలో ఉన్న ఈజ్కి, నటనకి ఫిదా అయిపోయిన రాజమౌళి, రాజమౌళికి ఉన్న కమిట్మెంట్కి, తనకు నచ్చినంత వరకు నటన వచ్చేంత వరకు పట్టు వదలని తన మొండితనానికి ఫిదా అయిపోయిన జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కలిసి విడదీయరాని ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఈ సినిమా అప్పట్లో 180 లక్షలతో నిర్మిస్తే 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అశ్విని దత్ గారికి భారీ లాభాలు చేకూర్చింది. ఇక ఆ తర్వాత ఇక ఆయన సినిమాలో సెంటిమెంట్తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకర్షించే ఎన్నో అంశాలు ఉంటాయి. గోదావరి తీరం, సముద్ర తీరం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎక్కువ సినిమాలు ఆ ప్రాంతాల్లోనే షూట్ చేశారు. సింహాద్రిలో అయితే గోదావరి పుష్కరాలే చూపించారు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నితిన్తో సై, ప్రభాస్తో ఛత్రపతి, బాహుబలి, రవితేజతో విక్రమార్కుడు, ఎన్టీఆర్తో తీసిన సింహాద్రి, యమదొంగ చిత్రాలు అఖండ విజయాల్ని సాధించాయి. చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టపడి పలుమార్లు చూసిన పాతాల భైరవి చిత్రం ఇన్స్పిరేషన్తో రామ్ చరణ్తో మగధీరా రూపొందించి ఫ్యాంటసీ సినిమాలకు మంచి క్రేజ్ తీసుకువచ్చారు. ఇక సునీల్తో మర్యాద రామన్న, ప్రతీకార అంశంతో నానితో ఈగ వంటి చిత్రాలు చేశారు. రాజమౌళి హీరో ప్రతి చిత్రంలోనూ చిత్ర విచిత్రమైన ఆయుధాలను ధరిస్తాడు.
ఆయన తీసిన బాహుబలి సినిమా ప్రమజ్జనం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్షరాల 1800 కోట్ల రూపాయలను వసూలు సాధించి భారతీయ సినీ చరిత్రలో ఒక పెను సంచలనంగా నిలిచింది. రాజమౌళిలోని జిజ్ఞాసకు, కళాభిరుచికి, శ్రమ పట్టుదలకు ఈ చిత్రాలు సాధించిన విజయాలు నిదర్శనం. రాజమౌళి అర్ధాంగి రమా రాజమౌళికి కూడా డ్రెస్ డిజైనర్గా, భర్తకు తోడుగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్తో తీస్తున్న 3RR గురించి ప్రపంచ ప్రేక్షకులోకం ఎంతగానో ఎదురు చూస్తుంది. రాళ్ళని శిల్పి చెక్కితే దానిని శిల్పం అంటారు. కానీ రాయిలాంటి రాజమౌళిని తనని తానే చెక్కుకొని శిల్పిగా, శిల్పంగా మలుచుకున్నారు. తన ప్రతి సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు రాజమౌళి. 10 సంవత్సరాల కొడుకు గల రమాకారిని వివాహం చేసుకున్నారు రాజమౌళి. రాజమౌళికి ఇది మొదటి వివాహమే కాని రమాగారికి ఇది 2వ వివాహం. మొదటి భర్త బాగా డ్రింక్ చేసి రమాగారిని బాగా చిత్రహింసలు పెట్టడంతో మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు రమాగారు. ఈమె కీరవాణి గారి భార్య, వల్లీగారికి స్వయానా చెల్లెలు. కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములు ఎలాగంటే, కీరవాణి నాన్నగారు శివశక్తి దత్త, విజేంద్ర ప్రసాద్ గారు సొంత అన్నదమ్ములు. ఆ విధంగా వీరు చిన్నానా పెదనానా పిల్లలు. వీళ్ళంతా ఒకే కుటుంబంగా ఒకే దగ్గర ఉండడంతో రమాగారి మంచితనం గురించి రాజమౌళికి తెలిసి ఆమెపై పూర్తి అవగాహన ఏర్పడి మంచి మనసుతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని మయూక అని పేరు పెట్టారు. ఇటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం జీవితం చదివిన వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా మగధీరుడు అనిపించుకున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయకు రీసెంట్గా వివాహం జరిగిన విషయం మనకు తెలిసిందే. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.